श्री साईराम अपर भवानी माता जीजाबाई శ్రీరాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే తల్లిని మాతృభూమిని మించిన స్వర్గం లేదన్నాడు. అలాగే గీతాబో చేస్తూ శ్రీకృష్ణుడు స్వధర్మో నిధన శ్రేయః పరధర్మో భయావహః అంటే పరధర్మం భయంకరం, దానికన్నా స్వధర్మం కోసం ప్రాణాలు విడవడం మేలు అని అన్నాడు. సత్యసాయి భగవానుడు తన తల్లి అయిన ఈశ్వరాంబ గారిని ఎంతో ప్రేమించారు, గౌరవించారు. వారి దేశభక్తి గురించి అందరికీ తెలిసిందే. ఇక స్వామి జన్మించిందే సనాతన ధర్మ పునరుద్ధరణ కోసం. తొలి గురువు అన్న ప్రతి తల్లి ఇటువంటి విషయాలను తమ బిడ్డలకు నేర్పించి మంచి పౌరులుగా తయారవ్వడానికి తీర్చిదిద్దాలి. ఇలా ప్రతి తల్లికి ఆదర్శమైన జీజాబాయి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లి. మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో దేవగిరి రాజ్యాన్ని యాదవ రాజులు పరిపాలించేవారు. ఆ వంశంలో పుట్టిన రాజకుమారే జీజాబాయి. ముందుగా జిజో అని పిలిచేవారు. జీజాబాయి వాళ్ళ తండ్రి లోకజీరాజే ఒక సుల్తాన్ తాలూకు సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. ఈ విషయం జీజాబాయికి అస్సలు నచ్చేది కాదు. చిన్నతనం నుండే ఇతర మతస్థుల చేతిలో హిందువులు పడుతున్న అవస్థలను, అవమానాలను చూసి చాలా బాధపడేది. ఇలా శత్రువులను జయించి మన వారిని కాపాడుకోవాలనే ధైర్యం తనకి పెరిగింది. జీజాబాయి భవానీమాత భక్తురాలు. తను గర్భవతిగా ఉన్నప్పుడు దుష్టులను మట్టుపెట్టి ధర్మాన్ని రక్షించే శ్రీరాముడు వంటి కొడుకునో లేదా దుర్గాదేవి వంటి కూతుర్నో ప్రసాదించమని భవానీమాతను వేడుకునేది. శివాజీ పుట్టాడు. కొడుకు ధర్మాత్ముడు, దేశభక్తి కలవాడు కావాలని చెప్పి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు వంటి వారి గురించి చెప్పేది. అలాగే రామాయణం, మహాభారతంలోని కథలు చెప్పి వినిపించేది. ఇలా చిన్నప్పటి నుంచే శివాజీకి దేశభక్తిని నూరిపోసింది. ధర్మాన్నే రక్షించాలని చెప్పింది, శివాజీకి స్ఫూర్తినిచ్చింది. ధర్మో రక్షత రక్షిత అంటారు కదా, ఇలా ధర్మబద్ధంగా దైవభక్తితో జీవించడం వలనే తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ధైర్యంతో ఎదుర్కోగలిగింది. మానవ ప్రయత్నానికి దైవ సహాయం తోడైతేనే విజయం లభిస్తుందని ఆమె నమ్మేది. భవానీ మాత మహాదేవుడు తన భక్తను, కొడుకును ఎల్లప్పుడూ కాపాడతారనే విశ్వాసంతో వారికి ఏ కష్టం వచ్చినా పగలనక రాత్రనక దైవ ప్రార్థన చేస్తూ గడిపేది. జీజాబాయి గుర్రపు స్వారీలోనూ కత్తి యుద్ధంలోనూ బాగా ఆరితేరింది. తనకు పరిపాలన సంబంధించిన విషయాలు కూడా బాగా తెలుసు. అఫ్జల్ ఖాన్ అనేవాడు జీజాబాయి పెద్ద కొడుకు అయిన సాంబాజీని క్రూరంగా చంపేశాడు. పరిస్థితి అనుకూలంగా లేదు, సంధి చేసుకోవడం మేలు అని మంత్రులు శివాజీకి సలహా ఇచ్చారు. కానీ జీజాబాయి దానికి ఒప్పుకోలేదు. యుద్ధం ప్రకటించమంది, మరాఠా పౌరుషం ఏంటో తెలిసి వచ్చేలా అఫ్జల్ ఖాన్ను చంపిరమ్మని శివాజీని ఆజ్ఞాపించింది. తక్షణమే నిర్ణయం తీసుకోగల తెలివితేటలతో పాటు వ్యూహాలు పన్నడంలో కూడా ఆమెకున్న నేర్పరితనం వల్ల సహాజీ శివాజీలు కూడా ఆమె దగ్గర రకరకాలైన సలహాలు తీసుకునేవారు. శివాజీ పన్హాలా కోటలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు జీజాబాయే మరాఠాలకు నాయకత్వం వహించింది. ఔరంగజేబు శివాజీని ఆగ్రా కోటలో బంధించినప్పుడు కూడా ఆమె వెనుకంజ వేయలేదు. వృద్ధాప్యంలో కూడా అదే పట్టుదలను, తెగింపును ప్రదర్శించింది. మొఘలు, బ్రిటిష్, పోర్చుగీస్ సైన్యాలు, దక్కన్ నవాబులు ఒకేసారి వచ్చి దండెత్తిన 8 నెలల పాటు పోరాడి స్వరాజ్యాన్ని కాపాడింది. ఆమె పురాణాలు, ఇతిహాసాలు బాగా తెలుసు. అందువల్ల తన వద్దకు న్యాయం కోసం వచ్చిన వారికి తన తీర్పులు నైతిక విలువలతో, ధర్మానికి కట్టుబడి న్యాయసమ్మతంగా ఉండేవి. ఈ కారణం వల్ల ప్రజలు ఆమెను ఎంతగానో అభిమానించేవారు, రాజమాతగా గౌరవించేవారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం తల్లిగా ఆమె బాధ్యతల్లో ఆమె ఎంతో చక్కగా నెరవేర్చింది. రాజకీయ పరిస్థితుల వల్ల సహాజీ రాజ్యం వదిలిపెట్టి కర్ణాటకలో తలదాచుకోవాల్సి వచ్చినప్పుడు పూణేలోనే ఉండిపోయి శివాజీని సమర్థుడైన వీరుడిగా తీర్చిదిద్దింది. శత్రువుల ఎత్తుగడలు, పన్నాగాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని శివాజీ కొడుకైన సంభాజీకి ఉర్దూ భాషను నేర్పించింది. రాజపౌరుల కోసం తన కడుపు తీతను కూడా పక్కన పెట్టి రాజమాతగా తన బాధ్యతలను చక్కగా నెరవేర్చింది. తన కన్న కొడుకుల్లో శివాజీ ఒక్కడే మిగిలినా కుంగిపోలేదు. భర్త చనిపోయినా అధైర్యపడలేదు, స్వరాజ్యం కోసమే తపించింది. స్వరాజ్యం స్థాపించేంత వరకు పోరాడమని శివాజీని ప్రోత్సహించింది. హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి ఛత్రపతి శివాజీగా సింహాసనాన్ని అలంకరించడాన్ని తన కల్లారా చూసి మరో 12 రోజుల్లోనే ఆమె కన్నుమూశారు. నీతిని, ధర్మాన్ని విడవకుండా లక్ష్య సాధన కోసం కృషి చేసేలా కొడుకును తీర్చిదిద్దిన జీజాబాయి ఆదర్శ మాతృమూర్తి.